దర్శకులు నిర్మాతలు దిల్రాజ్ గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. అందరూ కోరుకుంటుంది థియేటర్లో సినిమా చూడాలి, థియేటర్లు ఆడాలి, థియేటర్ బాగుండా, థియేటర్లు రావాలి అని. మన కరోనా సమయం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం, దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీ టార్గెట్. సినిమా చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా. తేజు బైక్లో పడిపోయాడు, 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు. ఇలాంటి కథనాలు ఉన్నాయి. అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను. ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు? వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు, దాని మీద మాట్లాడారు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. తేజ్ 45 కిలోమీటర్ స్పీడ్ తేలాడా అంటే అది మావాడి దురదృష్టం, మావాడి కర్మ. దానికంటే మీరు చేయాల్సింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు? తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తాం, మీరు చేయాల్సింది. కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఎయిర్పోర్ట్ లో పొడిచారు. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్ర ఉందని చెప్పారు ఆయన కూడా. అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, లక్షలాది ఎకరాలు గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే అది వారికి దక్కట్లేదు. అది ఎందుకు దక్కట్లేదు, దాని మీద మాట్లాడండి. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది, వాటి మీద మాట్లాడండి. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత్ర అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ స్పీడ్ తేలిపోయాడు, దాని మీద కథనాలు. ఇంకా అలాగే ఇంకా స్పైసీగా ఉండాలి మీకు అంటే, ఇంకా స్పైసీగా ఉండాలి అంటే ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ వ్యక్తిగతమైన కొంత వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లెజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు, వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథలు నడపండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. అలాగే ఒక మాట చెప్తా, ఒక నిమిషం. ఇందాక సుమా గారు కానీ మీరు కానీ పవర్ స్టార్ అంటే పవర్ లేని గడికి పవర్ స్టార్ అండి అది. నేను సీఎం ఇవన్నీ నేను వీటికోసం రాలా, రీజన్ చెప్తాను. ఈ భారతదేశపు రిపబ్లిక్ ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో, ఏ మహానుభావులైతే కాన్స్టిట్యూషన్ హాల్లో కూర్చొని దీనికోసం పోరాటం చేశారో, వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రి ఇస్తుందా ఇవ్వదా నాకు అనవసరం, కానీ పోరాటం చేస్తావా లేదా అన్నదే ముఖ్యం. అలాగే తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి.
బోయ కులస్సులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు? అది నడపండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రా. అందరికీ నమస్తే. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్స్ మీద మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను మీ యాంకర్ శిరీష. థ్యాంక్ యూ. టిఎఫ్సిసిని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేస్తుండండి, రెగ్యులర్ గా వాచ్ చేస్తుండండి, బెల్ ఐకాన్ కూడా టైప్ చేసి ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ స్నిగ్ధ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.